ముందుగా బ్రహ్మర్షి పితామహపత్రిజీని మనసులోనే ఆహ్వానిద్దాము. సదానంద యోగి గారిని ఆహ్వానిద్దాం. మహావతార బాబాజీని, సేత్ మాస్టర్ని ఇన్వైట్ చేద్దాం. మనందరి యొక్క పూర్ణాత్మల్ని, మన యొక్క మార్గదర్శకుల్ని ఇన్వైట్ చేద్దాం. ఆరా క్లీనింగ్ పిరమిడ్స్ని ఆహ్వానిద్దాము. ఆరా క్లీనింగ్ క్రాప్ సర్కిల్ని ఇన్వైట్ చేసి ఆరా అంతా కూడా శుద్ధి చేయబడాలి అని సంకల్పిద్దాం. మన చుట్టూ ఉండేటటువంటి ఎనర్జీ ఫీల్డ్, ఆరాలో ఏర్పడినటువంటి చీలికలు, రంధ్రాలు సరిచేయబడాలనుకుందాం. ఎవరైతే ఈ పిఎంసీలో వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం. పిఎంసీతో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరిని ఈ యొక్క సెషన్లోకి ఆహ్వానిద్దాం. వాళ్ళందరూ కూడా కేంద్ర సూర్యుడి యొక్క ఎనర్జీస్ తోటి పూర్తిగా కనెక్ట్ అవ్వాలి. తల మీద ఒక ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ ఏర్పడాలి సంకల్పించుకుందాము. ఆర్కుటూరియన్స్ని ఆహ్వానిద్దాం. నా మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలన్నీ పూర్తిగా నా నుంచి విడుదలవ్వాలి. భయం మనల్ని కుంచించుకుపోయేలా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాము, నా శరీరము, మనస్సు, బుద్ధి ఏకం కావాలి, ఒకటిగా పనిచేయాలి. శరీరము, మనస్సు, బుద్ధి మూడు ఏకమే, ఆత్మతో అనుసంధానమై ఉండాలనుకుందాం. ఆత్మశక్తితో అనుసంధానమై ఉండాలనుకుందాం. విశ్వమేధస్సుతో మనంతా కనెక్ట్ అవుదాము.
మన లెఫ్ట్ బ్రెయిన్ మీద రైట్ బ్రెయిన్ మీద ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసే ఆస్ట్రల్ పిరమిడ్స్ ఏర్పడి రెండు ఏకం కావాలని సంకల్పించుకుందాం. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఒకటి కావాలి. విశ్వ మేధస్సుతో నా యొక్క మెదడు అనుసంధానం అవ్వాలనుకుందాం. నా యొక్క మేధస్సు విశ్వ మేధస్సు అనుసంధానం అవ్వాలి. ఫ్రెండ్స్, మనమంతా మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. మల్టీ డైమెన్షనల్గా మనం ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాం. ఎన్నో తలాల్లో ఇంతకంటే హయ్యర్ కాన్షియస్నెస్ తోటి ఉన్నత చైతన్యంతో మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఎంతో జ్ఞానంతో జీవిస్తూ ఉంటాం వేరే తలాల్లో. ఆ తలాల్లో ఉన్నటువంటి హయ్యర్ నాలెడ్జ్, అక్కడ ఉన్నటువంటి శక్తి చైతన్యాలు
మన యొక్క బ్రెయిన్లోకి మన యొక్క మేధస్సులోకి ప్రవహిస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి పూర్తిగా యాక్సెప్ట్ చేద్దాం, అంగీకరిద్దాం. మన యొక్క హయ్యర్ తలాల్లో ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ తోటి మనం అంతా కనెక్ట్ అవుదాం పూర్తిగా. మీరు చేస్తున్న పని పట్ల, పరిసరాల పట్ల మీ నుంచి ఎంతో ప్రేమను పంపించండి, కాంతిని పంపించండి. మీ ఉద్యోగాన్ని మీరు తిట్టుకున్నట్లయితే దాన్ని క్షమించమని అడగండి. కేంద్ర సూర్యుడి యొక్క ఎనర్జీస్ మనపై ఒక కాంతి జలపాతంలాగా రెయిన్బో కలర్స్లో ప్రవాహంలాగా వస్తున్నాయి. మన నాడీ మండలం అంతా కూడా ఆ కేంద్ర సూర్యుడి యొక్క కాంతి ప్రవాహంతో నిండాలనుకుందాం. ఇంకా కొంతమంది హయ్యర్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి.
పూర్తిగా మీరు మీ యొక్క హయ్యర్ మైండ్తో కనెక్ట్ అవ్వాలనుకోండి. ఎప్పుడైతే మనం ఉన్నత మేధస్సుతో వర్క్ చేస్తామో మన పని చాలా సులువవుతుంది. 3 గంటల్లో చేసే పని 1 అరగంటలోనే చేయగలిగే సామర్థ్యం మనకుంటుంది. మీ యొక్క హయ్యర్ మైండ్ తోటి, ఉన్నత మేధస్సుతోటి ప్రతి కణంలోనూ కణస్థాయిలోనూ అనుసంధానం అవ్వాలి. అద్భుతమైన ఎనర్జీస్ మనలోకి వస్తున్నాయి. మన పీనియల్ గ్లాండ్, మెదడు మధ్యలో ఉన్నటువంటి ఆ పీనియల్ గ్లాండ్లోకి ఈ గోల్డెన్ ఎనర్జీస్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలనుకుందాము. ఎమోషనల్ బాడీలోకి స్ప్రెడ్ అవ్వాలనుకుందాం. ఎమోషనల్ బ్యాలెన్స్ నాలో ఏర్పడాలనుకుందాం. పీనియల్ గ్రంథి నుంచి గోల్డెన్ ఎనర్జీస్ మెంటల్ బాడీలోకి స్ప్రెడ్ అవ్వాలనుకుందాం. మనోమయ శరీరంలోకి, ఆ మనోమయ శరీరం అంతా గోల్డెన్ ఎనర్జీస్తో నిండిపోయి మెంటల్ బ్యాలెన్స్ నాలో ఏర్పడాలనుకుంది. మనోమయ తలంలో మోస్తున్న బరువులన్నీ కూడా ఈ యొక్క గోల్డెన్ ఎనర్జీ ద్వారా క్లియర్ అవుతున్నాయి. ఎంతో తేలికతనం మనసులో ఏర్పడుతుంది, గమనించండి. హాయిగా కూర్చోండి. ఆఖరి 10 నిమిషాలు. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి గోల్డెన్ ఎనర్జీస్ తాడై చక్రాలోకి, ఆజ్ఞాచక్రంలోకి, నుదిటి భాగంలోకి స్ప్రెడ్ అవ్వాలనుకుందాము. ఆజ్ఞాచక్రంలో ఉన్న లేయర్స్ అన్నీ ఈ గోల్డెన్ ఎనర్జీస్తో
నింపబడాలనుకుందాం. ఎంతో ప్రశాంతత మనలో ఏర్పడింది, ఎంతో శూన్యత మనలో ఏర్పడి ఉంది. ఆ శూన్యంలోనే అలా ఉండిపోదాం. ఆ శూన్య స్థితి నుంచే ఎన్నో అద్భుతాలు మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. అందరిలో ఒకటిలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకతతో జీవించే పరిస్థితులు నాకు ఏర్పడాలి. నాలో ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞ, అపారమైనటువంటి సృజనాత్మకత, ప్రతి క్షణం నేను వ్యక్తీకరించాలి. ఫ్రెండ్స్, మనమంతా కో క్రియేటర్స్, సహ సృష్టికర్తలం. ఈ పిఎంసీ ఛానల్, ఈ ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ పిఎంసీ ఛానల్ యొక్క ప్రసారాలు అందించబడేంతగా నా నుంచి క్రియేషన్ జరగాలి. అని సంకల్పించుకుందాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరింట్లో పిఎంసీ ఛానల్ ఈ యొక్క నాలెడ్జ్ వాళ్ళకి అందించబడాలనుకుందాం. Thank you.
ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోకి ఆ ప్రసారాలు ఆ వెలుగులు ఆ జ్ఞానం అందుతున్నట్లుగా చూద్దాం. ఏదైతే క్రియేట్ చేస్తామో అది సృష్టించబడుతుంది. ఎన్నో ఎనర్జీస్ మనకు సపోర్టుగా మన చుట్టూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్ళలోకి పిఎంసి యొక్క జ్ఞానం, పిఎంసి యొక్క కాంతి, పిఎంసి యొక్క సమాచారం అందించబడాలి. వాళ్ళంతా ఆత్మజ్ఞానులుగా ధ్యానులుగా అవ్వాలనుకుందాం. ఈ పిఎంసి యొక్క సమాచారం మన దేశంలోని భాషల్లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ అందించబడుతున్నట్లుగా చూద్దాం. ఇది మనందరి యొక్క ఆత్మ ప్రణాళిక ఫ్రెండ్స్. పిఎంసి ఛానల్ ప్రపంచమంతా విస్తరించడం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా అవటం అనేది మనందరి యొక్క ఆత్మ ప్రణాళిక. ఆ ప్రణాళికతోటి ఆ లక్ష్యంతో పూర్తిగా మనమంతా కనెక్ట్ అవుదాం. హ్యాపీగా వర్క్ చేయాలి ఫ్రెండ్, ఎంతో స్వేచ్ఛగా వర్క్ చేయాలి. అటువంటి పరిస్థితులు మన చుట్టూ ఏర్పడాలనుకుందాం. పత్రిజీ ఎన్నో వర్క్ చేస్తూ ఉంటారు, ఎంతో ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఎంతైతే ఉన్నత మేధస్సు, ఉన్నతమైన జ్ఞానంతో ఉంటామో ఎంతో వర్క్ చేయగలుగుతాం మనం, ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఎంతో స్వేచ్ఛగా ఉండగలుగుతాం. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మన చైతన్యంలో ఏర్పడాలనుకుందాం, మన చుట్టూ ఏర్పడాలనుకుందాం. Thank you.
ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ అంతా తితం కావాలనుకుందాము. భౌతిక వాస్తవ రూపం దాల్చడానికి పూర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అంగీకరిస్తున్నాను, అలౌ చేస్తున్నాను నా జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడానికి, అంగీకరిస్తున్నానని సంకల్పించుకుందాం. నా శరీరము, మనస్సు, ఆత్మ చుట్టూ ఎంతో ప్రశాంతత ఏర్పడాలి. ఆఖరి ఒక నిమిషం పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్సేషన్ ఎనర్జీస్ని, ఎనర్జీ బ్యాలెన్సింగ్ మాస్టర్స్ని ఆహ్వానిద్దాం. మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలనుకుందాం. ఎనర్జీస్ నా శరీరంలో ప్రతి కణంలోకి, ప్రతి నాడుల్లోకి, నా చర్మంలోకి, ఎముకల్లోకి, రక్త కణాల్లోకి, టిష్యూస్లోకి పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలనుకుందాం. 30 సెకండ్స్. మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం మనసులోనే. 20 సెకండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. 10 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద ఉంచుకోండి. 5 4 3 2 1 0. 2 చేతులు తీసేసి కళ్ళు 2 నెమ్మదిగా ఓపెన్ చేయండి. మరి ఇంత అద్భుతమైన మెడిటేషన్కి గట్టిగా క్లాప్స్ కొడదాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.